32వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రతాప్ ఆధ్వర్యంలో వాహన ప్రయాణికులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పలు జాగృతలు తీసుకుంటున్నామని, రోడ్డు ప్రయాణంలో వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపరాదని పలు సూచనలు చేసిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రతాప్ తో మా 19 న్యూస్ ప్రతినిధి సాగర్ ముఖాముఖి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో మనం ఉండడం జరిగింది. మరి ఈ రోజు ఏదైతే ఉందో 32వ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర కలెక్టర్ ఆఫీస్ లో అంది ఆ సిబ్బంది హెడ్ ఆఫీస్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి మనతో పాటు ఈ విషయాన్ని పంచుకోవడానికి సార్ మనతో ఉన్నారు. మరి ఏ రకమైన ప్రికాషన్ తీసుకుంటున్నారు, ఎందుకంటే రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్, అన్ని రకాలుగా ఒక రకంగా ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, లేకపోతే ఒక ఆటో మీద ఎక్కువ మంది ట్రావెల్ చేసిన ఇవన్నీ కూడా రేఫ్ రోడ్ సేఫ్టీలోకి వస్తుంది కాబట్టి అటువంటి రోడ్ సేఫ్టీలో చాలా ఈ రోజుల్లో రోడ్ యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి, చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు కాబట్టి మరి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎటువంటి గైడెన్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఉన్నాయని విధంగా మనం తెలిసిన ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 19 న్యూస్ తరపు నుంచి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. ఈ రోజు మీ సిబ్బంది మొత్తం వచ్చి ఇక్కడ మీటింగ్ గ్యాదర్ చేశారు, 32వ రహదారి భద్రత మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు, ఏ రకంగా మీరు ప్రజలకి సందేశం పోతున్నారు సార్? ముందుగా మా ఈస్ట్ గోదావరి జిల్లా రవాణా శాఖ సిబ్బంది తరపున మీకు మీ సిబ్బంది అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే జిల్లా ప్రజలందరూ కూడా మా శుభాకాంక్షలు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 17 వరకు సుమారుగా నెల రోజులు 32వ రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యం మీ భద్రత మీ జీవితాన్ని మీ రహదారి భద్రత మీ జీవితానికి రక్ష అనే నినాదంతో ముందుకు వెళ్తాం జరుగుతుంది. మన రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉన్నట్లయితే ఎక్కువ ప్రమాదాలు కూడా ఎక్కువ ఏంటంటే తరచూ జరిగేటువంటి ప్రమాదాలన్నీ కూడా మానవ యొక్క తప్పిదాలు, అంటే తప్పిదం అంటే ఇది నిర్లక్ష్యం మూలన ఎక్కువ 99% ఎక్కువ ప్రమాదాలు జరగడానికి కారణం మానవుని యొక్క నిర్లక్ష్యం. సో ఆ నిర్లక్ష్యంలో ఏంటంటే అతివేగంగా వెళ్ళడం, లేకపోతే మద్యం మత్తులో వాహనాలు నడవడం, లేక ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీటన్నిటి మీద కూడా ప్రజలందరికీ మళ్ళీ వాహనాలు కానీ వాహనాలు తోలేటువంటి వాళ్ళకి కానీ రహదారులను ఉపయోగించేటువంటి వినియోగదారులకు కానీ వీటి మీద కొంచెం అవగాహన కలిగించాలి అనేటువంటి కార్యక్రమంతో మనం తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా ఈ డ్రైవర్స్ కానివ్వండి, లేకపోతే ఈ స్కూల్ బస్ డ్రైవర్స్కి వీళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంప్స్ కానీ, లేకపోతే రకరకాల ఈ మెడికల్ క్యాంప్స్ ఐక్ చెకప్స్ ఇలాంటివి కూడా చెకప్ చేయించడం జరుగుతుంది. అలాగే స్కూల్స్లోనూ లేకపోతే ఈ పబ్లిక్లో కూడా ఈ అసోసియేషన్స్ యూనియన్స్ డ్రైవర్లందరికీ కూడా ఈ రహదారి భద్రత యొక్క ముఖ్య ఉద్దేశము, దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా అర్థమయ్యే విధంగా మరియు రహదారి భద్రతలో అందరూ క్షేమంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మళ్ళీ ఇంకోసారి వాళ్ళందరికీ కూడా రిఫ్రెష్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పబ్లిక్ కూడా ప్రజలకు కూడా ప్రజల డ్రైవరే రహదారి భద్రతలో ఒక డ్రైవరే ముఖ్య సూత్రధారి కాదు, రోడ్డును ఉపయోగించేటువంటి ప్రతి ఒక్కరు సూత్రధారులే కాబట్టి రహదారి భద్రతలో నియంత్రించడంలో వాళ్ళ ప్రమాదాలు నియంత్రించడంలో వీళ్ళందరూ కూడా ముఖ్యులే కాబట్టి రోడ్డు వినియోగదారులకు కూడా అక్కడ కొన్ని చోట్ల పబ్లిక్ కూడా మేము ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్, ఈ రోడ్డు రహదారి సేఫ్టీ రోడ్డు సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ అది కూడా వాళ్ళకి తెలియజేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ విధంగా మేము ఈ రహదారి భద్రత మరో మాసోత్సవాల్లో తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ ముందు ప్రయాణం సాగిస్తాం సార్. ఇప్పుడు ఎంత మీరు ప్రికాషన్స్ తీసుకున్నా సరే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ మాత్రం ఎప్పుడు మానడం లేదు, ఆల్రెడీ మా 19 న్యూస్ ఎస్పీ గారికి కూడా స్వయంగా చెప్పడం జరిగింది. మరి దీనిపైన మీరు ఏ రకంగా చర్య తీసుకోబోతున్నారు సార్? సో అట్లాగే ఇప్పుడు ఈ దీనిలో ఈ రహదారి భద్రత మాసోత్సవాల్లో ముఖ్యంగా ఏంటంటే మీరు అన్న చెప్పినట్లుగా ఓన్లీ ఒక అవేర్నెస్సే సరిపోవట్లేదు, మీరు అన్నది కరెక్ట్ ఒప్పుకుంటాం. అవేర్నెస్సే కాదు, ఇట్లా ఏవైతే ఇట్లా వైలేటర్స్ ఉన్నారో వాటి మీద వాళ్ళ మీద కూడా మేము దాడులు నిర్వహించడం, వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేసి అవసరమైతే వారిని ప్రాసిక్యూషన్ కోర్టు వారి ముందు హాజరుపరిచే విధానం కూడా ఆ దిశగా కూడా మేము అడుగులు వేస్తున్నాము. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రజల భద్రత కోసమే ఉందని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఏదైతే పోస్టులు చూస్తున్నారో చాలా స్పష్టంగా రాశారు ఇక్కడ, యువర్ ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అట్ హోమ్ అంటే ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు ఉంటారు, ర్యాష్ డ్రైవింగ్ వద్దు, మద్యం తాగి మీరు వాహనాలు నడపొద్దని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే రోడ్డు ప్రాణాలు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మరి రోడ్డు సిబ్బంది కూడా వాళ్ళు ఎంతో కేర్ తీసుకుని ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. చూద్దాం ఈ విషయంలో 90% అందరూ కూడా 100% అందరూ కూడా సక్సెస్ అవ్వాలనుకుని కోరుకుందాం. ఎందుకంటే ఈ సిబ్బంది కూడా చాలా ఎంతో యాంగ్జైటీగా ప్రజల సంక్షేమం కోరుతుంది. ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేస్తారు, ఫిబ్రవరిలో ఉంటుంది సార్ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.